నమస్కారం శాస్త్ర పరంగా గోచార శని అనేక రకాలుగా ఉంటుంది ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని సప్తమ శని కంటక శని వ్యయశని శని ఇలా అనేక రకాలుగా ఉంటుంది వీటిలో సప్తమ శని దోషం అనేది వివాహ సమస్యలు దాంపత్య సమస్యలు కలిగింపజేస్తుంది సప్తమ శని దోషం అంటే అర్థం ఏంటంటే ఏ వ్యక్తికైనా సరే జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే ఏడో రాశిలో శని భగవానుడి సంచారం ఉన్నట్లయితే దాన్ని సప్తమ శని దోషం అనే పేరుతో పిలుస్తారు సప్తమ స్థానం అనేది శాస్త్ర పరంగా వివాహ జీవితానికి సంబంధించిన స్థానం కాబట్టి గోచార పరంగా ఏ రాశి వాళ్ళకైనా సరే సప్తమంలో శని సంచారం నడుస్తూ ఉన్నట్లయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్ళిళ్ళు నిశ్చయం కావు సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటాయి అలాగే ఒకవేళ వివాహం జరిగినా ఆలస్యంగా వివాహం జరుగుతుంది వివాహం తర్వాత కూడా సప్తమ శని దోషం ఉన్నట్లయితే భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కేవలం గోచారపరంగా రాశికి మాత్రమే కాకుండా మీ జన్మ జాతకంలో మీ జాతక చక్రంలో కూడా లగ్నం నుంచి లెక్కబెట్టినప్పుడు ఏడవ స్థానంలో శని ఉన్నట్లయితే దాన్ని సప్తమ శని దోషం అంటారు దానివల్ల వివాహ దాంపత్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి అలాగే కొంతమందికి జాతకాలలో లగ్నంలోనే శని భగవానుడు ఉంటాడు లగ్నం అంటే ఆత్మక సంకేతం ఏ వ్యక్తికైనా జన్మకుండలిలో జాతక చక్రంలో లగ్నంలో శని ఉన్నట్లయితే ఆ శని భగవానుడు వివాహ స్థానాన్ని చూస్తూ ఉంటాడు ఆ శని దృష్టి వివాహ స్థానం మీద పడుతుంది దానివల్ల కూడా పెళ్ళిళ్ళు ఆలస్యం అవటం అలాగే వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి సప్తమ స్థానములో శని ఉన్న లేదా లగ్నములో జాతకంలో శని ఉండటం వల్ల శని దృష్టి సప్తమ స్థానం మీద పడటం వల్ల వివాహ సమస్యలు దాంపత్య సమస్యలు ఎదురవుతున్నా ఆ దోషాలన్నీ పోగొట్టుకోవటానికి శనివారం సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి ఈ సప్తమ శని దోషాన్ని పోగొట్టే శక్తి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి ఉంది వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగితే సప్తమ శని దోషం తొలగిపోతుంది వెంటనే పెళ్ళిళ్ళు నిశ్చయమవుతాయి ఒకవేళ భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా కూడా ఆ గొడవలని త్వరలోనే సర్దుకుంటాయి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలగాలంటే ఈ దోషం పోవాలంటే ఏడు శనివారాల వ్రతం చేసుకోవాలి శనివారం నుంచి ప్రారంభించి ఏడు శనివారాల వ్రతం చేసుకోవటం ద్వారా ఈ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అయితే ఏడు శనివారాల వ్రతం కూడా చేయలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దానికి ప్రత్యామ్నాయంగా శనివారం రోజు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని ఆ చిత్రపటానికి పూజా మందిరంలో గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి ఆ చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఏడుకొండల స్వామికి సంకేతంగా ఏడు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి అలా వెండి ప్రమిదలో ఏడు ఒత్తుల దీపాన్ని వెలిగించాక వెంకటేశ్వరుడి అనుగ్రహం కోసం ఇంకొక దీపాన్ని కూడా వెలిగించాలి అదే పిండి దీపం వెంకటేశ్వరుడికి పిండి దీపాలంటే కూడా చాలా ఇష్టం బియ్య పిండి బెల్లం తురుము ఆవు పాలు కలిపి ప్రమిదల్లాగా తయారు చేసుకొని ఆ పిండి ప్రమిదల్లో ఆవు నెయ్యి కానీ నువ్వు నూనె కానీ పోసి ఒత్తులు వేసి దీపాలు వెలిగిస్తే వాటిని పిండి దీపాలు అంటారు ఈ పిండి దీపాలంటే కూడా వెంకటేశ్వరుడికి ఇష్టం కాబట్టి మామూలు దీపంతో పాటు ఈ పిండి దీపం కూడా వెలిగించి తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఓం నమో వెంకటేశాయ అని జించుకున్నట్లయితే వెంకటేశ్వరుడి అనుగ్రహం వల్ల ఈ సప్తమ శని దోషం తొలగిపోతుంది వెంకటేశ్వర స్వామికి వడపప్పు పానక నైవేద్యంగా సమర్పించాలి ఈ పూజా విధానం కూడా చేయటం వీలు కాని వాళ్ళు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ప్రతి శనివారం ఇంట్లో దీపారాధన చేశాక వీలైనన్నిసార్లు చదువుకోవాలి ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం శ్రీ వెంకటేశం లక్ష్మీశం అనిష్టఘ్నం అభీష్టదం చతుర్ముఖేద తనయం శ్రీనివాసం భజామ్యహం వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఈ మంత్రజపం చేసినా కూడా ఈ దోషం నుంచి బయటపడవచ్చు గోచార పరంగా తీసుకుంటే ప్రస్తుతం సింహరాశి వాళ్ళకి సప్తమ శని దోషం నడుస్తోంది అందుకే సింహరాశి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా త్రుటిలో వివాహ సమస్యలు రావటం త్రుటిలో సంబంధాలు తప్పిపోవటం భార్యాభర్తల మధ్య కలతలు ఇలాంటివన్నీ ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి రాశి పరంగా సింహరాశికి వ్యక్తిగత జాతకంలో ఏడవ స్థానంలో శని ఉండటం వల్ల ఏర్పడే ఈ దోషాన్ని అధిగమించటానికి ఏడుకొండల స్వామికి సంబంధించినటువంటి ఏ మంత్రాన్ని జపించుకోవాలో ఇంకొకసారి చూద్దాం మరి ఓం శ్రీ వెంకటేశం లక్ష్మీశం అనిష్టగ్నం అభీష్టదం చతుర్ముఖేదతనయం తనయం శ్రీనివాసం భజామ్యహం మంత్రజపం చేయండి గోచార పరంగా జన్మజాతకం పరంగా ఉన్న సప్తమ శని దోషాన్ని తొలగింపజేసుకోండి స్వస్తి